ఎప్పుడు కరెంట్ వస్తదో ఎప్పుడు రాదో ఎవరికి తెలియదు రోజు వేల మోటార్లు గాలిపోవడం ట్రాన్స్ఫార్మర్లు గాలిపోవడం లంచ అలిపడం పంటలు పండతాయో ఎండతాయో తెలియనటువంటి పరిస్థితుల్లో బాధపడటం ఇవన్నీ కూడా అనుభవించాం ఈ రోజు భారత దేశంలోనే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రైతాంగానికి 24 గంటలు నాణ్యమైనటువంటి ఉచిత కరెంట్ సరఫరా చేసే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాదా మీ కన్న ముందు అది లేదా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఎందుకు చేయాల పొలం బాట పోర్బాట రైతులకు రైతు బంధు వస్తున్నందుక రైతు బీమా వస్తున్నందుక ఉచిత కరెంట్ వస్తున్నందుక మంచిగా పంటలు పండుతున్నందుక ఎందుకు మీ కాలంలో ఏది లేదు మీరు ఎరువులు కూడా ఇయ్యలే మీ ముఖాలకు ఇత్తనాలు కూడా ఇయ్యలే కల్తీ ఇత్తనాలు ఇస్తే ఇంట్లో వండుకున్నారు కానీ ఆనాడు కరెంటు లేదు ఎరువులు లేవు రైతులు ఆత్మహత్య చేసుకుంటూ అడిగే దిక్కు లేదు 50,000 రూపాయలు ఇచ్చారు ముచ్చి 50,000 ఆపద్ బంధు అని పెట్టి రైతు చచ్చిపోతే 50,000 ఇచ్చి చేతులు దులుపుకునేది కానీ ఈరోజు గుంట భూమి ఉన్న రైతు కూడా ఎవరు దానిపైనా సరే వారం లోపల 5 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ అవుతా ఉంది అయితేనేలేవా అయితేలేవా వినవర్తలేదు దీనికైనా కాంగ్రెస్ నాయకులు వద్దనేది దీనికైనా మీ కడుపు మంట మీకు ఇవ్వడం చేత కాలే మీ వల్ల కాలే అన్ని మునుగొట్టిండ్రు విజయ డైరీ ముగిస్తే నోరు తెరవలే ఒక రూపాయి ఇయ్యలే మళ్ళా విజయ డైరీ ఇప్పుడు పునరుద్ధరించినాం బ్రహ్మాండంగా పాలకు నిన్నటిదాకా 4 రూపాయలు ఇచ్చినాం లోక భూమారెడ్డి అనే టీఆర్ఎస్ నాయకుడు ఆదిలాబాద్ ముద్దుపిట్ట ఇలా విజయ డైరీ చైర్మన్ గా నిన్న ఇంకొక రూపాయి ఇచ్చి 5 రూపాయలు ఇస్తాం ఇన్సెంటివ్ అని చెప్పి లీటర్కి 5 రూపాయలు ప్రకటించినారు ఇగో ఇది టీఆర్ఎస్ పరిపాలన ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం మీరు దోపిడీ మీరు చేసి మీలాగనే మేమున్నామనుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు మిషన్ కాకతీయ ద్వారా 45,000 చెరువులు పునరుద్ధరించుకుంటే ఇలా భూగర్భ జలాలు పెరగలేదా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ లో చెప్తా ఉంది ఆ రకంగా అద్భుతంగా ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం నీళ్లు ఇచ్చుకుంటున్నాం రాబోయే రోజులలో ఇంకా బ్రహ్మాండంగా ఇచ్చుకుంటాం ఇలా దేశంలోనే అత్యధిక ఓట్లు దేశానికి ఎఫ్సిఐ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ నేను చెప్పే స్టోరీ కాదు ఎఫ్సిఐ చైర్మన్ గారే ప్రకటించినారు ఇలా తెలంగాణలో 30 లక్షల ఎకరాలకు లేకుండే 2 పంటలు కలిపి బట్ ఈరోజు టీఆర్ఎస్ పాలనలో 1 కోటి 10 లక్షల ఎకరాలు వరి పంట తెలంగాణ సాగు చేస్తా ఉంది రాబోయే రోజులలో దాదాపుగా ఇంకొక 25 లక్షల ఎకరాలు కూడా సాగు చేసే దిశగా మనం ముందుకు పోతా ఉన్నాం ఈ విధంగా రైతాంగం బాగుపడుతుంటే అది ఎక్కడ కూడా పట్టించుకున్న పాపాన ఓలే కోదాడ హుజూర్ నగర్ ప్రాంతాల ప్రజలకు బాగా తెలుసు పెద్ద పెద్ద డైలాగులు కొట్టే కాంగ్రెస్ నాయకులు ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ 50 ఏళ్లలో ఎందుకు లైనింగ్ చేయలే ఎందుకు పట్టించుకోలే ఒకనాడు 87లో నేను కరువు మంత్రిగా ఉంటే రాజవరం మేజర్కి నీళ్లు రావు ముక్త్యాల బ్రాంచ్కు రావు పలాని బ్రాంచ్కు రావు మరి ముఖాలన్నీ ఏం చేసినాయి ఏడ తినిపన్నాయి ఏం పనిచేసినాయి పదవులు తీసుకుని మంచిగా నిద్రపోయినాయి ప్రజలు వాళ్ళ సాగు వాళ్ళు దచ్చిండ్రు కానీ ఈరోజు మా ఎమ్మెల్యేలు మా మంత్రులు మా పార్లమెంట్ సభ్యుల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా సూర్యాపేట జిల్లా నిన్న మొన్నటి దాకా కరువుతో అల్లాడిన జిల్లా ఇవాళ తిరుమలగిరిలో సూర్యాపేటలో తుంగతుర్తి నియోజకవర్గంలో ఏ రకమైన పంటలు వండుతూ ఉన్నాయి ఏ రకంగా నీళ్లు వస్తూ ఉన్నాయి బ్రహ్మాండంగా చూస్తూ ఉన్నాయి కరెంట్ ఏ విధంగా వస్తూ ఉంది రాబోయే కొద్ది రోజులలో బస్వాపురం ప్రాజెక్టు పూర్తి చేసి గంధమల్ల బస్వాపూర్ ద్వారా వచ్చే జూన్ నుంచి ఆలేరు భువనగిరి సస్యశ్యామలం చేయబోతా ఉన్నాం డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ అయితే పాత నల్గొండ జిల్లా 12 నియోజకవర్గాలు మొత్తం సస్యశ్యామలంగా ఫ్లోరైడ్ లేకుండా రైతాంగం అంతా కూడా దర్జాగా బతికేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం వీటన్నిటి కూడా దయచేసి ప్రజలు గమనించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇవన్నీ సమస్యలు చేసుకుంటూ మనం ముందుకు పోదాం టీఆర్ఎస్ చేసినటువంటి ఒక్కొక్క కార్యక్రమం భారతదేశంలో ఎక్కడన్నా ఉందా మీరందరూ ఇంటికి పోయిన తర్వాత మీ గ్రామాలకు పోయిన తర్వాత దయచేసి మీరు చర్చ పెట్టాలి నేను చెప్పే మాట నిజమా అబద్ధమా మీరు మాట్లాడాలి కళ్యాణ లక్ష్మి ఎవడని ఇస్తాడా ఈ దేశంలో ఎప్పుడైనా ఇచ్చిండ్రా అనుకున్నామా ఇస్తారని
ఎక్కడ కూడా ఇయ్యరు. పేదింటి ఆడబిడ్డల తల్లి తల్లిదండ్రులకు సమస్య కావద్దని నాకు నేనుగా ఆలోచించి ఇలా 1 లక్ష వైద్యులకు డబ్బులు కళ్యాణ లక్ష్మి ఇచ్చే ఒక యూనిక్ పథకం కంటి వెలుగు మొత్తం 50 మంది రాష్ట్ర ప్రజలను వాళ్ళ కంటి చూపు బాధ నుంచి దూరం చేయాలని మొత్తం ప్రజలందరినీ చెక్ చేయించి 50-60 లక్షల మంది పేదలకు కళ్ళద్దాలు ఇచ్చింది నిజం కాదా? కనపడతలేదా? వాస్తవమైన ఇది అన్ని గ్రామాలకు వచ్చిందా? ఇది వర్తలేదు. ఇది ఇండియా లెక్కన జరిగిందా? ఇంతకుముందు ఎవడన్నా ముఖ్యమంత్రి ఆలోచన చేసిందా? మీరు చర్చ పెట్టాలి మీ గ్రామాలలో. ఇది నిజం కాదా? ఒక యూనిక్ ప్రోగ్రాం కాదా? అదేవిధంగా కేసీఆర్ కిట్టు మీ రాజ్యంలో మీ దోపిడి రాజ్యంలో పేద ఆడబిడ్డల ప్రసూతి కోసం పోతే ప్రైవేట్ నర్సింగ్ హోమ్లు దోచుకుంటా ఉంటే మీరు నోరు అప్పగించున్నారు, కళ్ళు అప్పగించి చూసారు. కానీ మా ప్రభుత్వంలో ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు ఇస్తా ఉన్నాం, మగ పిల్లవాడు పుడితే 12,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. పేదింటి ఆడబిడ్డలు గర్భం ధరిస్తే వాళ్ళు పనిచేయడం తల్లికి బిడ్డకు మంచిది కాదు కాబట్టి మేమే మా అంతటా ఆలోచించి వాళ్ళు కూలికి పోకుండా వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినకుండా కేసీఆర్ కిట్ రూపంలో ఆదుకుంటా ఉన్నాం. ఆదుకుంటున్నామా లేదా? రెవెన్యూ ఆఫీస్ కోతే దోపిడి, రిజిస్ట్రేషన్ ఆఫీస్ కోతే దోపిడి. మీరు వాళ్ళు పంచుకొని తిన్నారు, కండ్లప్పగించి చూసారు, కానీ ప్రజల కోసం ఏం చెయ్యలే. ఇలా కేసీఆర్ గవర్నమెంట్ ఇదే గులాబీ జెండా తెచ్చినటువంటి ధరణి నిజం కాదా? కండ్ల ముందు కనబడతలేదా? ధరణి వాస్తవం కాదా? కాదా? లంచాల బాధ పోయిందా? ఇలా రిజిస్ట్రేషన్ డబ్బులు ఇస్తున్నారా? 10 నిమిషాలలో రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ కూడా అయిపోయి ఆనందంగా గల్లా ఎగరేసుకొని రైతు గర్వంగా పోతా ఉన్నాడు. కానీ మీ కాలంలో చెప్పులు ఎరగదాగా ఇరగాలి ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ లంచాలు ఇవ్వాలి, దండం పెట్టాలి, దరఖాస్తు పెట్టాలి, ఇష్టం ఉన్నట్టు భూములు కాజేయాలి, పేదోనికి రక్షణ లేకుండా చేయాలి. అది మీ రాజ్యం. మీది దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం. దీనికోసమా మీరు పొలం పాట పోయేది? బీఆర్ఓలకు అప్పగించి ప్రజలను నాశనం చేసిన వాళ్ళు, గ్రామాలను రావణ కాస్తం చేసిన వాళ్ళు, రైతుల భూములు ఇష్టమచ్చినట్టు లాక్కున్నోళ్ళు. మీ రాజ్యంలో రైతులు ఏడుస్తుంటే, ఆత్మహత్య చేసుకుంటుంటే నోరు కూడా మూసుకొని కూర్చున్నోళ్ళు. మీరు పొలం బాట పొద్దుబాటనా? మీది పొలం బాటనా? ఏ బాట? ఎవరి కోసం బాట? ఇవన్నీ నిజాలు కావా? ఇవన్నీ ఇంకా 4 రోజులు పోతే ఇండియాలోనే భూ సమస్యలు, భూ పంచాయతీలు లేని రాష్ట్రంగా తెలంగాణ మారిపోతా ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీ అందరి సహకారం ఉంటే, మీ అందరి దీవెన ఉంటే ఇంకా కూడా కొత్త చట్టం తెచ్చి ఎవరొక రూపాయి ఇంకో మనిషికి ఇచ్చే అవసరం లేకుండా, ఎవరు ఎవరికి మోతాదు లేకుండా, భూ సమస్యలు అనేవి రైతులకు లేకుండా చేసే బాధ్యత నాది, చేసి చూపెడతా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఒక్కొక్కటి చేసుకుంటూ పోతూ ఉన్నాం. పేదరికం పోవాలి. ఒక మాట నేను అడుగుతా ఉన్నా, నేను ముఖ్యమంత్రి అయినా